గాను ఊరు రంగున జెండా పట్టి సింగమోలే కదలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళ ఏ రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కింది నాటి నుండి నేటి వరకు దీటుగా నిలదీస్తున్నాడు మేలు కోర తమ్మి ఇప్పుడైనా దడులెన్నీ జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు ఊకోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు జయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు చెమొచ్చి ఏడేళ్ళ ఏ రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కింది నాటి నుండి నేటి వరకు దీటుగా నిలదీస్తున్నాడు మేలు కోర తమ్మి ఇప్పుడైనా
ನಿಕ್ಕದೇಸಿ ಅಡಿಗೆ ಮೊನಗಾಡು ಬಿಡು ಭೂಮಿನ ವಾನೈತಾಡು ಬಿದ ಸಾದಲ ಧೈರ್ಯವು ಬಿಡು ದೊಂಗ ದೊರಲ ಬರತವು ಬಡತಾಡು ಮನರೇವಂತನ್ನ ಪೇದ ಇಂಟಿಗೆ ಪಂಡುಗದೆಸ್ತಾಡು దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు జయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు కాంగ్రెస్ కొదమ్మ సింహం అన్న పిసిసి అధ్యక్షులు అన్న రేవంత్ అన్న గారు విచ్చేసినారు గజమ్మలతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం దయచేసి మీడియాకు అడ్డం రాకండి సీఎం 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 దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ స్థానాలలో కూర్చోండి రేవంత్ అన్న మన కోసం మంచి మాటలు చెప్పి తోలేశారు దయచేసి కూర్చుండు అందరూ అక్కడ ఉన్న లాస్ట్కు ఉన్నటువంటి జనాలు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి కూర్చోండి బాడ్చావు భాయ్య ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ మీరు కొండారెడ్డిపల్లి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగడం అనేది నేను గినగా మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి నుంచి ఇక్కడికి వచ్చాను అదేవిధంగా అమరవీరుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు 4 ఉద్యోగాలు వచ్చిన కేసీఆర్ ఇంట్లో కానీ మా నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా రాలే వరుస పేపర్ లీకేజీతో 17 పేపర్ లీకేజ్ అయ్యింది దాంతోపాటు నిరుద్యోగ భృతి ఇవ్వలే ఫీజు రియంబర్స్మెంట్ 3270 కోట్లు బకాయి ఉంది అదేవిధంగా స్కాలర్షిప్స్ కింద సకాలంలో పడడం లేదు కాబట్టి మీరంతా దయచేసి అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మా నిరుద్యోగుల పక్షాన నిలబడాలని దాంతోపాటు ఏదైతే ఉందో అమరవీరుల ఆత్మ బలిదానాలపైన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ స్థానిక మంత్రి గారు ఉన్నప్పుడు ఈయన పేపర్ లీకేజ్ అనేది కామన్ అన్నారు మనం కూడా ఈయన ఇందిరాకరణ్ రెడ్డి గారు ఓట్ల నడివే సర్వసాధారణంగా మన కాంగ్రెస్ పార్టీకి వేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా బీజేపీ హామీలు మోదీ గారి మోసాలు మేక్ ఇన్ ఇండియా అని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ పరం చేసి అదేవిధంగా గవర్నమెంట్ యూనివర్సిటీలను రిజర్వేషన్లు లేకుండా బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేసే ఒక కుట్ర జరుగుతున్నది కాబట్టి మేమంతా నిరుద్యోగులం సార్ నిరుద్యోగులం అంతా కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ అనేది
చేసింది కాబట్టి అదే విధంగా ఈ సమయం ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షుల సార్ గారికి అదే విధంగా కోచాడి శ్రీగారి సాగర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే రేవంత్ అన్న గారి నాయకత్వం శ్రీహరణ గారి నాయకత్వం విద్యార్థి నిరుద్యోగ చేసుల ఐక్యత విద్యార్థి నిరుద్యోగ చేసుల ఐక్యత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నిర్మల్ నియోజకవర్గానికి మరి వచ్చేటటువంటి పులి బిడ్డ టైగర్ మన ఆశా జ్యోతి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న గారికి స్వాగతం చెప్తూ మరి గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరణ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరూ గట్టిగా చెప్పాల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇప్పుడు ఒక రెండు నిమిషాలు సోదరుడు అర్జున్ అనిల్ గారు మాట్లాడతారు. జై కాంగ్రెస్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరు నా నమస్కారాలు. ఈరోజు ఎలక్షన్ సందర్భంగా ఇవాళ చిన్నపల్లెలు అన్ని పనులను వదిలేసి ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిండ్రో ఇంతసేపు నుంచి రేవంత్ అన్న గారి కొరకు వేడి చేసిండ్రో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను రెండే నిమిషాలు మాట్లాడతా, సమయం చాలా తక్కువ ఉన్నది. ఇంతకుముందు 2007లో ఇదే శ్రీహరణ కాంగ్రెస్ పార్టీని వదిలేసి అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎత్తుకున్నాడు. ఎందుకు ఎత్తుకున్నాడు? నీళ్లు నిధులు నియామకాలు రావాలా, పేదవాళ్ళ బతుకులు బాగుపడాలా, ఏ ఒక్క వ్యవసాయదారుడు కూడా పురుగుల మందు తాగి కానీ ఉరి తీసుకొని కానీ చచ్చిపోవద్దు, మంచి రోజులు రావాలా, ఏ ఒక్క చదువుకున్న యువకుడికి కూడా ఉద్యోగం రావాలా, నిరుద్యోగం పోవాలా, మన నిధులు మనకు రావాలా తెలంగాణకు అని ఆ రోజు తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు శ్రీహరణ. అప్పుడు జెండా ఎత్తుకున్న తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ప్రెసిడెంట్గా పనిచేసినాడు శ్రీహరణ. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి టీఆర్ఎస్ అనే పదాన్ని పరిచయం చేసింది శ్రీహరణ. ఇన్ని రోజులు మనం ఎవరైతే ఒక్కసారి కూడా తెలంగాణ కొరకు జై తెలంగాణ అని చెప్పలేదో వాళ్లకు 2 సార్లు అవకాశం ఇచ్చినాం. సండే ఎమ్మెల్యే గారికి, ఎలటి మహేశ్వరరెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చినాం. ఎవరైతే తెలంగాణ కొరకు, ప్రత్యేక తెలంగాణ కొరకు లాఠీ దెబ్బలు తిన్నాడో, ఉద్యమాలు చేసిండు, జైలుకి పోయినాడు, ధర్నాలు చేసిండు, తన జీవితంలో త్యాగాలు చేసిండు, అటువంటి వ్యక్తికి ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదా లేదా? అయితే ఈసారి మనం ప్రజల ఏకమై గడప గడప మీదకి వెళ్ళి చెప్పండి, ఈసారి మనకు అవకాశం దొరికింది. మనం నిర్మల్ ప్రజలందరం రేవంత్ అన్న నాయకత్వంలో శ్రీహరణను గెలిపించి తనకు గిఫ్ట్ అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి అన్న శ్రీహరణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కొడంగల్ కొదమసింహం, తెలంగాణ పులిబిడ్డ, తెలంగాణ గుండె చప్పుడు, ఎవరి పేరు చెప్తే కేసీఆర్ గజ్జుమంటాడు, ఎవరి పేరు చెప్తే కేటీఆర్ హరీష్ రావు కవితలు నిద్రలు జల్లుమంటారు, ఆయనే రేవంత్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. సరైన సమయంలో సరైన నిర్ణయంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా శ్రీ రేవంత్ రెడ్డి గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించడం,
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఈ రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయాన్ని ప్రస్ఫుటించేదిగా ఉందని ప్రజలందరికీ మరి అదృష్టంగా భావిస్తున్నారని ఈ సందర్భంగా నిమ్మి అందరితో మనవి చేస్తా ఉన్నాను నా సోదరులారా సోదరు సోదరిమణులారా నిర్మల ప్రజలారా మీకందరికీ తెలుసు నా జీవితాన్ని రాజకీయాల కోసం నిర్మల్ అభివృద్ధి కోసమే అంకితం చేశానన్న విషయం మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి కొట్లాడిన అనేక కేసులు ఎదుర్కొన్న జైలుకి వెళ్ళిన మరి ఈనాడు నా మీద పోటీ చేస్తున్న వాళ్ళు ఏ రకంగా ఉద్యమ ద్రోహం చేశారు అన్నాడు మీ అందరికీ తెలుసు జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసింది ఎవరు ఉద్యమానికి ద్రోహం చేసింది ఎవరు తెలంగాణ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికి అందరికీ తెలుసని మనవి చేస్తా ఉన్నా వచ్చిన తెలంగాణ నేడు ఎంత ఆగమైపోయిందో మనమంతా కళ్ళ నిండా చూస్తున్నాం తెలంగాణ నియంత చేతుల్లోకి పోయింది తెలంగాణ గడిలో పాలనలు గుర్తు చేస్తున్నది ఇక నిర్మల్ల బావా బామ్మర్దులు ఇంద్రకరణ్ రెడ్డి మహేష్ రెడ్డిలు ఏ రకంగా నిర్మల్ ప్రజల్ని మోసగిస్తున్నారు నిర్మల్ ప్రజలు ఏ రకంగా నలిగిపోతున్నారు మనం చూస్తున్నాం ఇంద్రకరణ్ రెడ్డి మహేష్ రెడ్డి చేతుల్లో నలిగిపోతున్న ఈ నిర్మల్ నియోజకవర్గానికి త్వరలో విముక్తి కలగబోతుందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అలాగే కల్వకుంట్ల చేతుల్లోంచి కబంద హస్తాల్లో చిక్కిన ఈ తెలంగాణను కూడా త్వరలో విముక్తి చేద్దామని చెప్పి సందర్భంగా నేను మీ అందరి ముందర నేను మనవి చేస్తా ఉన్నాను 5 సంవత్సరాలు మహేశ్వర్ రెడ్డి 10 సంవత్సరాలు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉండి ఈ జిల్లా ప్రజలకు ఏం చేసిండో చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఒకటంటే ఒక పని కూడా చేయనటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా మరి ఆయనను గెలిపిస్తే మొదటి 5 సంవత్సరాలు ఆయన హౌసింగ్ మంత్రిగా ఉండి అనేక మండలాలకు మండలాలనే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియలేనటువంటి అసమర్థుడు సన్నాసి మంత్రి మంత్రి అని చెప్పి సందర్భంగా నేను మీ అందరి ముందర మనవి చేస్తా ఉన్నా సోదరులారా మీరు వాస్తవాలు గ్రహించాలా గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 2008-09 లో ప్యాకేజ్ నంబర్ 27 సేవెల్ల ప్రాణహిత ప్యాకేజ్ 27 స్వర్ణ ప్రాజెక్టు నుంచి సారంగాపూర్ మండలం నిర్మల్ మండలం మామడ మండలం మీదుగా కడం వరకు వెళ్ళి హై లెవెల్ కెనాల్ పనులకు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేస్తే వివిధ కారణాలతో రాతపూర్వకంగా అనేక ఫిర్యాదులు చేసి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్వర్ రెడ్డి 2009 నుంచి 2014 వరకు ఆ కాలువ కాకుండా ఏ రకంగా అడ్డుకున్నాడో మీ అందరికీ తెలుసు అడ్డుకున్న విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి కాలువ పూర్తయితే నిర్మల్ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని పెద్ద ఎత్తున ఓట్లు పొంది 15 ఏళ్లుగా మంత్రి ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి కనీసం 20% పనులు కూడా చేయని విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి ముందర నేను మనవి చేస్తా ఉన్నా ఇక ఇథనాల్ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడాల్సి వస్తే గుండెంపల్లి దిలావర్పూర్ గ్రామాల మధ్యన దిలావర్పూర్ మండలంలో పచ్చని పంట పొలాల మధ్యన మహేశ్వర్ రెడ్డికి చెందినటువంటి 34 ఎకరాల భూమిని ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అధిక ధరకు అమ్మి అలా బావైనటువంటి ఇంద్రకరణ్ రెడ్డితోని పర్యావరణ శాఖ మంత్రితోని అనుమతులు పొంది ప్రజల నోట్లో మట్టి కొట్టే విధంగా విషము చిమ్మే ఇథనాల్ ప్రాజెక్టుని పచ్చని పంట మూలాల మధ్యన దిల్వారపూర్ గుండెపల్లి గ్రామాల మధ్యన నిర్మిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరితో నేను మనవి చేస్తా ఉన్నాను మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడాల్సి వస్తే నిర్మల్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ ఏదైతే పునర్వ్యవస్థీకరణ చేసి పంపినరో దాని పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తే అమాయక నిర్మల్ ప్రజానీకానికి మేము ఈ మాస్టర్ ప్లాన్ను పక్కన పెడుతున్నామని చెప్పి మాట చెప్పి దొడ్డి దారిన జీవో నంబర్ 2022 డిసెంబర్లో జారీ చేసి అనుమతులన్నీ పొందుతూ ఆ జీవో ద్వారా మేము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సూత్రప్రాయంగా అంగీకరించిన మాస్టర్ ప్లాన్నే కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం జీవో ఇవ్వడము మరి పారిశ్రామిక ప్రాంతాల్లో కమర్షియల్ నిర్మాణాలు డిమార్ట్ సోఫీనగర్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే 1000 కోట్ల రూపాయల భూముల కుంభకోణాన్ని లేపినటువంటి ఈ జీవో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇక ఇలా బామ్మడిది మహేశ్వర్ రెడ్డికి ఆ రోజు నుంచి ఆయనకి యాద రాలే ఎప్పుడో తెలిసినా కానీ మొన్న నిన్నగాక మొన్న ఎన్నికలు వస్తున్నాయంటే ఆమరణ నిరాహారదీక్ష పేరుతో డ్రామా చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా చిత్తశుద్ధి లేని మనుషులని చెప్తా ఉన్నా నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు ఏ అని చెప్పి నటించే ఇద్దరు భావ బామృతులకు చిరమిగితం పాడాలా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరి ముందర మనవి చేస్తా ఉన్నా
నిర్మల్ నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చిందంటే ఎంతో ఆశపడ్డాం, అభివృద్ధి జరుగుతుందని సంబరపడ్డాం. కానీ వీసమంతా కూడా అభివృద్ధి చేయలేదు. పైగా అనేక కబ్జాలు, కందకాలు, శికాలు, చెరువులు, డివన్ పట్టాల పేరుతో అనేక రకాలుగా నిర్మల్ను మొత్తం కబ్జా చేసి స్కాములు చేసి చివరికి నిర్మల్ మున్సిపాలిటీలో 42 పారిశుద్ధ్య ఉద్యోగాలను కూడా 10 లక్షలకు 15 లక్షలకు అమ్ముకున్నటువంటి నీచ చరిత్ర ఇంద్రకరణ్ రెడ్డిదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పారిశుద్ధ్య పని వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవడం అంటే శివాలపై పేరాలేలుకున్న దానికంటే కూడా అధ్వానమని అవమానకరమని ఈ సందర్భంగా నేను బాధాతప్త హృదయంతో నేను మనవి చేస్తా ఉన్నాను. మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. త్వరలో జరిగే ఎన్నికల్లో ఈ బాబా బామ్మర్దల పీడను నిర్మల్కు, కల్వకుంట్ర కుటుంబం యొక్క పీడను తెలంగాణకు వదిలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా మీ అందరితో మనవి చేస్తూ నా లక్ష్యం నా ఆలోచన మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. నిర్మల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేదే నా ఆలోచన. అన్ని రంగాల ప్రజలతో, అన్ని వర్గాల ప్రజలతో మేధో మదనం చేసి అందరి ఆలోచనతో ఆచరణాత్మకమైనటువంటి అభివృద్ధి ప్రణాళికతో ఏ వర్గానికైనా యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు చదువు అవకాశాలు, వ్యాపారవేత్తలకు వ్యాపార అవకాశాలు, వ్యవసాయదారులకు మంచి వ్యవసాయం చేసుకునే అవకాశాలు, అన్ని రంగాల్లో సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందే విధంగా మనం చేసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఏర్పడేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది. మనం రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మీ అందరితో మనవి చేస్తూ ప్రార్థన చేస్తూ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నేను నిలబడి పోరాటం చేసినాడు వీళ్ళు ఎవరు లేరు. మీ అందరికీ తెలుసు, మీ బిడ్డగా నేను ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని కేసులు ఎదుర్కొన్నా, జైలుకు పోయినా, ఇవన్నీ విషయాలు మీ అందరికీ తెలిసినాయే. మీ అందరితో ప్రార్థన చేస్తూ ఉన్నా, మహేశ్వర రెడ్డిని ఒక్కసారి అవకాశం ఇచ్చిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డికి అనేక పర్యాలు అవకాశం ఇచ్చిండ్రు. మీ బిడ్డగా, మీ అన్నదమ్ముడిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి చేతు గుర్తుకు ఓటేసి. తప్పకుండా మీకు మీ సుఖంలో ఉన్నా లేకున్నా మీ ప్రతి కష్టములో మీ వెంట ఉండి, మీకు అందుబాటులో ఉండి, మీకు అన్నదమ్ముడిగా మీ బిడ్డగా సేవ చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని మీతో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్! దయచేసి అందరూ బిగ్గరగా చెప్పాలా. సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్! ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి వర్యలో గౌరవనీయులు బలరాం నాయక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిర్మల్ కదా ఇక్కడ. సభకు నమస్కారం. సభ అధ్యక్షుల వారికి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. అలాగనే గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, పిసిసి ప్రెసిడెంట్ గారికి, అలాగనే ప్రజలకందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన అక్కలకు, చెల్లెలకు, అన్నలకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మోస్తూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ అన్ని పథకాలు, 6 పథకాలు సోనియా గాంధీ గారికి తీసుకొచ్చి, 6 పథకాలకు ఒప్పించి, ఇక్కడ ప్రజానీకం తెలంగాణలో ఉన్న మా ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ఈ పథకాలైతే ఈ ప్రజలు బాగుపడతారమ్మా అని సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అన్ని విషయాలలో ఒప్పించి, రైతుల పట్ల అన్యాయం జరుగుతుంది, విద్యార్థుల పట్ల అన్యాయం జరుగుతుంది అని రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఒప్పించి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ 6 పథకాలకు మీద సంతకాలు చేయించి, అలాగనే ఆదివాసులకు, ట్రైబల్స్కు, అలాగనే ఇంకో
కార్పొరేషన్స్ ఎస్సీ వాళ్లకు ఇవన్నిటి మీద సంతకాలు చేయించి వారికి ఒప్పించి ఈ పథకానికి రిలీజ్ చేయడం జరిగింది. అలాగనే రుణమాఫీ కూడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చేసిన తర్వాత మళ్ళా ఒప్పించి 2 లక్షల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేయించిన ఒప్పించిన ఘనత అది రేవంత్ రెడ్డి గారిది కాదా? అలాగని అన్ని జిల్లాలలో మీటింగులు పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ కూడా మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీని సాధిస్తాం. మనం కాంగ్రెస్ పార్టీని సాధించి తప్పకుండా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కర్ణాటకలో ఏ విధంగా మనం ఇచ్చామో అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ప్రతి ఒట్టు మైనార్టీ ఓట్లు కానీ ఎస్టీ ఎస్సీ బీసీ అందరూ ఒకటై ఈసారి వారు ఏమి ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చినా ఏం చేసినా కూడా మీరు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేసి బడుకు బలహీన వర్గాలకు మనం సాధించి జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఇప్పుడు మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు కొడంగల్ కుదమసింహం, తెలంగాణ పులిబిడ్డ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మనను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మిత్రులారా, మీ కోరిక నెరవేరాలి అంటే డిసెంబర్ 9 వరకు ఓపిక పట్టాలి. ఈరోజు నిర్మల్ శాసనసభ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, మిత్రుడు శ్రీఆర్ రావు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఈరోజు వారి గెలుపులో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ జెండాను తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసిన జెండాను వదలకుండా అవసరమైతే తమ ఊపిరి వదిలిండ్రు కానీ జెండాను వదలకుండా మోసిన ప్రాణ సమానులైన కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది బిడ్డల బలిదానాలు, వేలాది కేసులు కట్టుకొని లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు వీరోచితంగా పోరాటం చేసి ఆ పోరాటానికి స్ఫూర్తిగా ఈ నిర్మల్ ప్రాంతము ఆనాడు రవి అస్తమించని సామ్రాజ్యం తెల్లదొరల పాలనలో తమ స్వేచ్ఛ కోసం ఈ ప్రాంతం బిడ్డ రామ్జీ గోండు సాయుధ రైతాంగ పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడితే ఎక్కడైతే ఉరి వేసిండ్రో ఆ 1000 ఉర్రుల మర్రి మీ నిర్మల్ ప్రాంతం, అది వీధి వీరుల గడ్డ. ఈ నేల ఈ గాలి పోరాటాన్ని నేర్పింది. ఈ నేల ఈ గాలి స్వేచ్ఛ కోసం కొట్లాడింది. ఈ నేల ఈ గాలి స్వతంత్రాన్ని సాధించింది. ఈ నేల ఈ గాలి
తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షించింది ఈ నేల ఈ గాలి ఇక్కడ ఉన్న ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వాన్ని వదిలి అధికారంలో ఉన్న అధికారం కాదు నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం అని మిత్రుడు శ్రీహరి రావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ ప్రాంత ప్రజల తరఫున కొట్లాడిండు. ఇయాల రామ్జీ గోండు స్ఫూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల స్వేచ్ఛ కోసం ఈ ప్రాంత ప్రజల తరఫున ఈనాడు కూడా ప్రభుత్వాన్ని వదిలి అధికారం లేకపోయినా పర్వాలేదు నా నిర్మల్ ప్రజల యొక్క అభివృద్ధి కావాలి అని నా ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రీహరిరావు గారు మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడే అధికార పార్టీని వదిలి తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతిపక్షంలో చేరిండు. ఈనాడు మళ్ళీ పాలక పక్షాన్ని అధికారాన్ని వదులుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించి తమ ఉక్కు పాదాల కింద ఈ ప్రాంత ప్రజలు నలిగిపోతుంటే ఈ ప్రాంత చెరువులు నిర్మల్ ప్రజల భూములు కబ్జాలకు పాల్పడుతుంటే ఇంద్రజాలికుణ్ణి వదిలించడానికి ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి అండగా మీ యువ నాయకుడు అర్జున్, అదేవిధంగా పత్తి రాజేశ్వర్ రెడ్డి జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి టికెట్టు ఆశించిన పార్టీలో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రాంత ప్రజల కోసం వాళ్ళిద్దరు ముందు భాగాన నిలబడి శ్రీహరిరావు గారి గెలుపులో కృషి చేస్తున్నారు. నేను ఇవాళ ఆదిలాబాద్ బిడ్డలకు మైనారిటీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా, అర్జున్ పత్తి రాజేశ్వర్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు జిమ్మెదారి, వాళ్ళిద్దరు రాజకీయ పార్టీలో సముచితమైన స్థానం ఇచ్చే జిమ్మెదారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాది అని చెప్పి కార్యకర్తలందరికీ నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇది వేదిక కాబోయినా ఖానాపూర్లో కూడా చారులత రాథోడ్ గారు టికెట్ ఆశించిండ్రు, అక్కడ వెడమ బొచ్చుకు టికెట్ ఇచ్చినా వారు చెడిపిడిసిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖానాపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆవిడ కూడా కృషి చేస్తుంది. మనస్ఫూర్తిగా చారులత రాథోడ్ను అభినందిస్తున్నా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆవిడకు అండగా నిలబడుతుందని నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆలోచన చెయ్యండి. ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు, ఇవాళ గ్రూపులు గుంపులు కాదు, ఇవాళ తెలంగాణ అనే ప్రమాదంలో పడ్డది. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతికే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణలో కొద్దిమంది దొరల చేతిలో ఆధిపత్యం నడుస్తున్నది. ఇవాళ తెలంగాణలో మంత్రుల రూపంలో మన ప్రాంతాలను పట్టి పీడిస్తున్నారు. ఇవాళ మీకు తెలుసు, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మొన్న పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కోసం నేను అక్కడికి వెళ్ళిన, వేలాది మంది చీమల పుట్టలో నుంచి చీమలు బారులు తీరినట్టుగా సమావేశానికి నామినేషన్కి వేలాది మంది బారులు తీసి ఎర్రబల్లి దయాకరరావును బొంద పెట్టడానికి ఎట్లయితే వచ్చినరో మళ్ళీ ఈరోజు అదే స్థాయిలో హెలికాప్టర్లో పైనుంచి వస్తుంటే వేలాది మంది ఇక్కడ గుమిగూడి ఇంద్రకరణ్ రెడ్డిని బొంద పెట్టడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇవాళ మళ్ళీ మీరు ఇక్కడ మీరందరూ వచ్చిన అక్కడ పాలకుర్తిలో ఇక్కడ నిర్మల్లో నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు
విజయం సాధిస్తారని. అదేవిధంగా ఇంకొక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా, 2021 జూలై 7 నాడు పిసిసి అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 9 నాడు శాసనసభ నియోజకవర్గాల సీరియల్లో ఉన్న 9వ నియోజకవర్గం నిర్మల్లో మోడీ కేసీఆర్ కలిసి పెంచిన ధరలకు వ్యతిరేకంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అండుతుంటే మంటై మండుతుంటే మొట్టమొదటి కార్యక్రమం ఈ నిర్మల్ గడ్డ మీదనే తీసుకున్నా. ఆనాడు చెప్పిన, ఈనాడు మళ్ళీ చెప్తున్నా, నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఏ విధంగా రేపటి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పదం వైపు నడిపిస్తానో నిర్మల్ శాసనసభ నియోజకవర్గాన్ని అదే స్థాయిలో అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అని ఈరోజు నేను మిత్రులకు చెప్తున్నా. ఇదే కాకుండా 2వ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజనుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఆదివాసీ బిడ్డల పార్టీ. అందుకే పిసిసి అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్నాక మొట్టమొదటి కార్యక్రమాన్ని దళిత గిరిజన దండోరా పేరు మీద ఇంద్రవల్లి గడ్డ మీద ఆదిలాబాద్ బిడ్డల అండగా మళ్ళీ కార్యక్రమం తీసుకున్నా. ఆ కార్యక్రమంలో లక్షలాది మంది నలుమూలల నుంచి చీమల బారులై ఇంద్రవెల్లిని చుట్టుముట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి అండగా నిలబడ్డారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించి ఈ ప్రాంతానికి 162,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన చేసి ఆ ప్రాజెక్టును ప్రారంభించి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు ఆశ పెరిగింది, దురాశ వచ్చింది. ఈ ప్రాజెక్టు ఇట్లనే కడితే నాకు వచ్చేది ఏమీ లేదు అని ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును పేరు మార్చిండు, కాళేశ్వరం అన్నాడు, మేడిగడ్డకు తరలించండు. 38,500 కోట్ల రూపాయలతో కట్టాల్సిన ప్రాజెక్టును 151,000 కోట్లకు అంచనాలు పెంచి 100 కోట్ల రూపాయల దోపిడీలకు పాల్పడి మేడిగడ్డలో కట్టిన బ్యారేజు ఇవాళ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది, ఆదిలాబాదుకు చుక్క నీరు రాలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలు పూర్తయినా కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినా, హరీష్ రావు గారు మంత్రి అయినా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 5 ఏళ్ళు అల్లుడు ఉన్నాడు, మరో 5 ఏళ్ళు మామ ఉన్నాడు. మామ అల్లుళ్ళ చేతిలో చిక్కి ప్రాణహిత చేవెళ్ళ ఈరోజు అన్యాయానికి గురైంది. ఆదిలాబాదు మళ్ళీ ఎడారిగా మారిపోయింది. మిత్రులారా, మీకు నీళ్లు రాకపోవడానికి, మీ నిర్మల్లో కబ్జాలు పెరిగిపోవడానికి, చెరువుల ఆక్రమణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, దానికి ఇంద్రకరణ్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారణం కాదా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఇవాళ 220 జీవో ఇచ్చిన ఈ ప్రభుత్వం మీ పోరాటానికి ఎన్నికలు ఉన్నాయని మాయతోని కుట్ర చేసి తాత్కాలికంగా వాయిదా వేసిండ్రు తప్ప మీ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయలేదు. మీ భూముల మీద, మీ ఆస్తుల మీద, మీ మెడ మీద కత్తిలాగా మాస్టర్ ప్లాన్ వేలాడుతూనే ఉంది. ఇవాళ బీఆర్ఎస్ను బొంద పెడితేనే మీ మాస్టర్ ప్లాన్ వెనక్కి పోతుంది. ఇవాళ అందుకే నిర్మల్ ప్రాంతం నుంచి గృహ నిర్మాణాల శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాడు. నేను సూటిగా ఇంద్రకరణ్ రెడ్డికి సవాలు విసురుతున్నా, ఈ టీఆర్ఎస్ సన్నాసులకు కూడా నా సవాలు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వాలి ఇవ్వాలి అని ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో
25 లక్షల మంది పేదలకు ఇండ్లు కట్టించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖర్ రావు గారు ఎన్నికల ప్రణాళికలో ఇందిరమ్మ ఇండ్లు 70 ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని మాట ఇచ్చి ఆయనలో చెప్పింది. ఇట్లనే ఉపన్యాసాలల్లో కొడుకు కోడలకు ఓ బెడ్రూమ్ ఉండాలి, అల్లుడు బిడ్డ వస్తే ఆడమంటారు వాళ్ళకు ఓ బెడ్రూమ్ ఉండాలి, కోడి పిల్లనో మేక పిల్లనో ఉంటే అది ఆడ కట్టేసుకోవాలి. అందుకే పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని అందమైన కళల ప్రపంచాన్ని మనకు చూపించండు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించండు, అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిపించండు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన వేలాది మంది నిర్మల్ సోదరులారా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మరి దివానగాడు మీ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉంటేంది పోతేంది ఆ గోదావరిలో పాతి పెడితేంది అని నేను అడుగుతున్నా. ఈ సన్నాసి చేతుల్లో శాఖ ఉంది, ఆ సన్నాసి మీకు ఇండ్లు కట్టించకపోతే ఆ సన్నాసికి మళ్ళీ ఓటు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ నేను సూటికి ఒక సవాలు విసిరదలుచుకున్నా, ఏ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ గ్రామాలలో మేము ఓట్లు అడుగుతాం. మీరు ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినరో గా గ్రామాలలోనే మీరు ఓట్లు అడగాలి. ఒకవేళ మీకు డిపాజిట్ వస్తే మీరు ఎంత షరతు కడితే అంత షరతు, ఎందుకంటే వాళ్ళు కట్టింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి, నిర్మల్లో పోటీ పడుతున్నది ముగ్గురు, ముగ్గురులో ఇద్దరికి ఒకరికి ఒకసారి ఒకరికి చాలాసార్లు వచ్చినాయి. ఇంద్రకరణ్ రెడ్డిని ఎమ్మెల్యేని చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని ఎంపీని చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రిని చేసిండ్రు. మరి ఇంద్రకరణ్ రెడ్డి మీకేమన్నా చేసిండా అని నేను అడుగుతున్నా. మీరు ఓట్లు వేసినప్పుడల్లా పార్టీ మారిండు తప్ప వేల కోట్లు సంపాదించుకున్నాడు, ఆయన తమ్ముడు కలిసి భూములు ఆక్రమించుకున్నాడు తప్ప మీ పేదోళ్ళకి ఏమన్నా చేసిండా? మీకు ఇండ్లు ఇచ్చిండా? మీ పిల్లలకి నౌకరీ ఇచ్చిండా? మీ ప్రాంతానికి నీళ్లు తెచ్చిండా? కనీసం మీ నిర్మల్ పట్టణాన్ని కబ్జాలు పెట్టకుండా వదిలేసిండా? ఈ నిర్మల్ కళాకారులకు కొయ్య బొమ్మలకు నీ మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఏమన్నా నిర్మల్ బొమ్మలకు ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా మార్కెట్ ఏర్పాటు చేసిండా మీకు? మరి ఏమి చేయనప్పుడు మళ్ళొక్కసారి వచ్చిండు. ఇంకొక ఆయన కూడా ఎమ్మెల్యే అయిండు, ఇక ఇంతకుముందే శ్రీహరి అన్న చెప్పిండు, బావ కళ్ళల్లో ఆనందం చూడడానికే బామ్మడిది ఊబలాట పడుతుండని. అందుకే మిత్రులారా, వాళ్ళిద్దరికీ ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశాలు ఇచ్చిండ్రు. శ్రీహరి గారు నాకు తెలిసి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రజలలో ఉండుకుంటూ పార్టీ జెండా మోస్తూ 2009లో 2014లో కూడా మీ ముందుకు వచ్చిండు. అదృష్టమైనను వరించలే. ఈసారి నేను అడిగేది ఒక్కటే, ఆయనను చూసిండ్రు, ఈయనను చూసిండ్రు, వాళ్ళ విధానాలు చూసిండ్రు, వాళ్ళ పోకడలు చూసిండ్రు. ఇవాళ ఒక్క అవకాశం శ్రీహరి అన్నకి ఇవ్వండి. శ్రీహరి రావు గారికి వేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకి వేసినట్టు అనుకోండి, మీ సోనియమ్మకి వేసినట్టు అనుకోండి, మీ రాహుల్ గాంధీ గారికి వేసినట్టు అనుకోండి. ఎందుకంటే కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోకూడదు. ఎన్నిసార్లు నిలబడ్డా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు ఉన్నా దిగమింగుకొని మీకోసం ఉన్నాడు, మీకోసం కొట్లాడాడు. మీ బిడ్డ ఇవాళ ఆయనకున్న పరిస్థితికి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పని లేదు. ఇవాళ ఆయనకున్న పరిస్థితికి ఏ పదవైనా ఎవరో ఒకరు ఇస్తారు, కానీ పరోక్షంగా వచ్చే పదవులు ఆశించలే. ప్రజల నుంచి, ప్రజల చేత ఎన్నుకొని ప్రజాప్రతినిధిగా చట్ట సభలకు రావాలని ఈ ఎన్నికల్లో నిర్మల్ ప్రజల దగ్గరకు వచ్చిండు. మిత్రులారా, ఆలోచన చేయండి, నిజాయితీగా ఓటు వేయండి, ఈ అవకాశం ఇవ్వండి. లేకపోతే మంచి బతకదు. ఇవాళ మంచిని బతికించుకుంటేనే ఇవాళ ప్రజలకు మేలు జరుగుద్ది. ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎన్నుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మీ నిర్మల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత నాది. డిసెంబర్ 9 తారీఖు నాడు మీరందరూ ఇప్పటి దగ్గర అన్నారు కదా, ఏదో
ఏమన్నారు మీరు అందరూ ఏమన్నారు ఏమన్నారు డిసెంబర్ 9వ తారీఖు నాడు బాధ్యత తీసుకొని డిసెంబర్ 31వ తారీఖు లోపల మీ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే సోదరులారా, ఇవే కాదు, సెప్టెంబర్ 17 నాడు సోనియమ్మ వచ్చి తుక్కు కూడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను ఇచ్చింది. 6 గ్యారంటీలలో ఆడబిడ్డల కోసం ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువులో జీతం వచ్చినట్టు ప్రతి నెల 2,500 ఆడబిడ్డల ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ మీ ఇంటికి ఇవ్వాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రూపాయలు మీ ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు మీ ఖాతాలో వేయాలి ప్రతి సంవత్సరం అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మీరందరూ రైతులకే ఉచిత కరెంటు, భూమి ఉన్న వాళ్లకు మోటార్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, మా పేదోళ్ళకేంది అని అంటే మీ ఇంటి కరెంటు బిల్లు వచ్చే నెల నుంచి మీ ఇండ్లకు పేదోళ్ళ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా యువ వికాసం పేరు మీద చదువుకునే పిల్లలకు ఫీజులకు కష్టపడకుండా కంప్యూటరో ల్యాప్టాపో ఐప్యాడో కొనుక్కోవాలనుకుంటే మీరు ఎవరు బాధపడకుండా ఉండడానికి 5,00,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీ కార్డు మీకు ఇస్తున్నది. అదే కాకుండా ఇక్కడ మా మిత్రులు చెప్తున్నారు, ఇక్కడ వట్టు ఇక్కడ మా నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలంటే కారు పోవాలి, కాంగ్రెస్ రావాలి అంటారు. నిజమే, ప్రభుత్వంలో 2,00,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి కేసీఆర్ కొలువు ఊడగొడితేనే మీ కొలువు వస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, 10 ఏళ్ళ నుంచి వాళ్ళు మీకు ఉద్యోగాలు ఇవ్వలే. అందుకే మిత్రులారా, కేసీఆర్ కొలువు ఊడగొట్టండి. ఏడాది తిరిగే లోపల 2,00,000 కొలువులు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మీ మోసగాడు ఇంద్రజాలికుడు ఆయన కట్టుకున్నాడు, ఆయన ఆక్రమించుకున్నాడు, కానీ మీకు ఇండ్లు ఇవ్వలే. అందుకే ఈ ప్రాంత పేదలకు ఇల్లు లేని వారికి, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు మీకు ఇవ్వడానికి అలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా పింఛను అంతా పోరలేగా అనిపిస్తురా, పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరన్నా ఎవరు పెన్షన్ వచ్చేటోళ్ళు ఎంత వస్తుంది ఇప్పుడు పింఛను ఎంత వస్తుందా? ఇంతనే కదా పింఛన్ ఎవరికన్నా వస్తే గింతే కదా మీ ఊర్లో. ఇప్పుడు ఇంతే ఇస్తుంది కదా కేసీఆర్, కేసీఆర్ ఉంటే గింతే వస్తుంది, కేసీఆర్ను బొంద పెడితే గింత వస్తుంది. ఎంత ఇది, ఎంత కనిపిస్తుందా చెప్పురా ఎంత? ఓ మియా బోలో కితాయి కితాయి ఎంత? ఓ మియా బోలో కితా 4,000 ఏనా? కేసీఆర్ రహేతో 2,000, కేసీఆర్కు గోదావరి మే పేతీయతో 4,000. 2,000 హోనా 4,000 హోనా? ఫిర్ 4,000 ఆయన ఆన 4,000 హోనా హేతో కాంగ్రెస్కు జితానా హాత్ కే నిశాన్ కో ఓట్ దేనా ఔరేక్ దక్కా 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 ఔరేక్ దక్కా. దూసరా భీ హే ఆధార్ రోటీ కాయింగే అని నేనంటే కాంగ్రెస్కు జితాయింగే తయారే ఆధార్ రోటీ కాయింగే ఆధార్ రోటీ కాయింగే ఆధార్ రోటీ కాయింగే
आधा रोटी खाएंगे और बाकी है मार्प कावाले नेन अंटा मीरे वंटरो ये वंटरो रेडी ना रेडी ना रेडी ना मार्प कावाली 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 एवा मीरे वंटलेरु वेदिक मीद उन्नोल्लकु कोद्दा मीरंदरू कूडा चेप्पाली मार्प कावाली मार्प कावाली मार्प कावाली मार्प कावाली इंका अयिपोले इंका उंदि एंदि बाय 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 जय सोनियम्मा जय जय सोनियम्मा धन्यवाद मित्रुलारा దురపాలన పై యుద్ధం కావాలి సన్నద్ధం జెండబట్టు తమ్ముడ మన అన్నా రేవంతుతో అచల్ రణభూమి కన్న బిడ్డ జన గొంతుక రేవంతు నడవాలి తమ్ముడా రేవంతు భాట ప్రజలారా నమస్తే. ఈసారి ఎలక్షన్ లో మా హామీలు పక్కా. ధరని పెట్టి మా భూములు గుంజుకొని నీ వల్ల కట్టబెట్టు. పదేండ్ల అహంకారం పోవాలి, పదేండ్ల అవినీతిని తరమాలి. కోకపేటలు భూములు అమ్ముకుంటుంది, ఇది కూడా సరిపోక ప్రశ్న పత్రాలు అమ్ముకోవడంతో నీ కొడుకు ధనదాహానికి 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల జీవితాలు చెలగాట మాటుంటే బలి ఇస్తుంటే నీ కొడుకును చెట్టు కట్టేసి కొరడంతో కొట్టి జైల్లో పెట్టాల్సింది పోయి ప్రశ్న పత్రాలు నీకైనాయని పరీక్షలు రద్దు చేస్తే నువ్వు రద్దు చేసిన పరీక్షల వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుండ్రి. ప్రవల్లిక అనే ఆడబిడ్డ ఒక యాదవుల ఆడబిడ్డ చచ్చిపోతే ప్రభుత్వం వైపు పలకరించలే, ఆ కుటుంబాన్ని పరామర్శించలే, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలే. ఆ ఆడబిడ్డ గురించి చిలువల